అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం మనం కూరల్లో కానీ స్వీట్ చేయడానికి కానీ కొబ్బరి తీయాలి అనుకున్నప్పుడు కొద్దిగా కష్టపడతాం అవునా కాదా సో ఏం చేస్తాం దాన్ని తీసుకొని వెళ్ళి టీవీ ముందు కూర్చొని చాక్తో కానీ గరిటెలతో కానీ స్పూన్లతో కానీ ఇలా తీస్తూ ఉంటాం మరీ మనకి టైం లేదు అనుకున్నప్పుడు పక్కన మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేతికిస్తాం కదా సో కత్తితో తీసేటప్పుడు కానీ అంటే చాక్తో తీసేటప్పుడు కానీ గరిటెతో తీసేటప్పుడు కానీ చిన్న చిన్న ముక్కలు వస్తాయి చాలా టైం పడుతుంది కూడా అలాగే ఎక్కడ ఈ చాక్ విరిగిపోతుందో ఎక్కడ స్పూన్ వంగిపోతుందో ఇలాంటి టెన్షన్తో కూడా ఉంటాం అలాగే కొద్దిగా పదునైన చాక్ అయితే మన చేతికి కూడా గుచ్చుకుంటుందేమో టెన్షన్తో ఉంటాం అవునా కదా లేదంటే ఒక రాయి తీసుకొని దాన్ని మధ్యలో పగలు కొట్టి ఇలా తీయడం మొదలు పెడతాం లేదంటే ఇంకొంచెం పెద్ద గరిటలు తీసుకుంటే ఇంకొద్దిగా పెద్ద ముక్కలు వస్తాయి అంతే కదా సో ఈ జంజాటకు అంతా వద్దబ్బా ఇంకేదన్నా మంచి ఒక టూల్ ఉంటే బాగుండు అనుకుంటే మాత్రం ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించే టూల్ని చూసి మాత్రం డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు సో ఆ టూల్ ఏంటో చూసేద్దామా ఇదే ఆ టూల్ చూసేదానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్స్లోనే ఆ హైట్లోనే ఉంటుంది అండ్ బాగా మందంగా ఉంటుంది గ్రిప్ కూడా చాలా బాగుంటుంది స్టార్టింగ్లో అది ఎడ్జ్ ఉంటుంది కదా కొబ్బరి తీసేదానికి అది కూడా బ్లంట్గా ఉంటుంది సో చెయ్యి కూడా తగిలిన పెద్దగా ఏమీ ఎఫెక్ట్ ఉండదు తగలదు నైంటీ ఫైవ్ పర్సెంట్ సో ఇప్పుడు ఎలా తీయాలో దాన్ని చూద్దాం చూస్తున్నారా ఇలా పెట్టి కొద్దిగా అట్లా లూజ్ చేస్తున్నట్టు అనండి ఇలా లూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ప్రెషర్ పెట్టి చేయకుండా ఉండవచ్చు అనమాట సో అలా పెట్టి జస్ట్ ఊరికే అట్లా కదిలినట్టు కదిపితే ఈజీగా వచ్చేస్తుంది పెద్ద పెద్ద పీసెస్ వస్తాయన్నమాట సో చూస్తున్నారు కదా ఇలాగనమాట ఒక కొబ్బరికాయని ఈజీగా ఒక టూ త్రీ మినిట్స్లో తీసేయచ్చు ఇది బాగా అంటే మందంగా ఉంటుంది కాబట్టి ప్రెషర్ ఈజీగా పెట్టచ్చు మనకి భయం ఉండదు అనమాట పల్చగా ఉంటుంది విరిగిపోతుంది ఏమో అని ఆ టెన్షన్ కూడా అవసరం లేదు అండ్ పైన ఒక రింగ్ లాగా ఉంది కదా అది మనకి గ్రిప్ పట్టుకునేదానికి అనమాట సో ఇది నేను చెన్నై శరవణ స్టోర్లో కొన్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది నేను కొన్నది సో అప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఉంది అండ్ అమెజాన్లో ఇప్పుడు చూస్తే కొద్దిగా కాస్టే అనిపిస్తుంది నాకు టూ హండ్రెడ్ అండ్ చేంజ్ కొన్ని వన్ నైంటీ నైన్ అట్లా ఉన్నాయి కొన్ని సైట్స్లో సో మీరు చూసుకొని తీసుకోవచ్చు లేదా మీరు చెన్నైలో ఎవరైనా ఉన్నా వాళ్ళ చేత తెప్పించుకోవచ్చు అండ్ ఇప్పుడు కొద్దిగా ప్రైస్ పెరుగుంటుందేమో ఉంటుందేమో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా నేను త్రీ ఇయర్స్ బ్యాక్ కొన్నాను బట్ చాలా యూస్ఫుల్ ఇది చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్ చేసేసాం నీట్గా వస్తుంది మామూలుగా మధ్యలో కొద్దిగా కష్టపడతాం కదా బట్ ఇక్కడ అది కూడా అవసరం లేదు నీట్గా వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కొబ్బరి పీచు తీసేదానికి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ముందు నేను దేవుడి దగ్గర తీయాలి అనుకునేటప్పుడు ఎప్పుడు కొట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొద్దిగా కష్టపడేదాన్ని అయితే ఇప్పుడు దీంతో మాత్రం చాలా ఈజీగా తీసేస్తున్నాను సో చూడండి మనం ఆ చాక్తో వంగిపోతుందేమో అని ఒక టెన్షనే ఉంటుంది అన్నమాట మనకి సో ఇదైతే మాత్రం అలా అవసరమే లేదు ఈజీగా అట్లా మనం ఎక్కడ ఎంత పీచు తీయాలి అనుకుంటున్నామో అంత లెంత్లో పెట్టుకొని గనక తీసేస్తే మీకు ఈజీగా వస్తుంది ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో ఈ టూల్ మాత్రం నిజంగా చాలా యూస్ఫుల్ నేనేదో చెప్తున్నానని మాత్రం మీరు అనుకోవద్దు నిజంగా చెప్తున్నాను నేను ఏవైతే యూస్ చేసి నాకు ఏవైతే బెస్ట్ అనిపిస్తున్నాయో ఆ రివ్యూసే ఆ వీడియోసే నేను మీకు పెడుతున్నాను సో మీ ఇది అవసరం అనుకుంటేనే కొనండి ఓకేనా సో చూస్తున్నారు కదా మొత్తం ఎలాగ ఈజీగా టక వచ్చేసింది చేతితో తీయడం అనేది మాత్రం కొద్దిగా కష్టమే అది మీకు కూడా తెలుసు చూస్తున్నారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అంటే నెక్స్ట్ వీడియో